సరిపోదా శనివారం నుంచి ఈ టోకెన్ ఆఫ్ గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ద క్వశ్చన్ ఇస్, సుమ వయస్ ఎంత? కాదు, ఇది కాదు క్వశ్చన్. ఏంటంటే ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ పేరేంటి? ఈ రేంజ్లో మీరు చదువుకొని ఉండుంటే ఒక్కొక్కళ్ళకి 100కి 100 వచ్చుండేవి. సరే, అంతమంది చెప్పేశారు కాబట్టి నేను ఇవ్వలేకపోతున్నాను. సూర్య గారి క్యారెక్టర్ పేరేంటి? ఏ రోజైనా నువ్వు మ్యాథ్స్ క్లాస్లో ఇలా ఆన్సర్లు చెప్పావా? ఎప్పుడైనా లేచి దయ్యో అని అరిచేస్తున్నాడు. సరే, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అడుగుతున్నాను నేను. రెడీ? 1 2 బాగా ఆలాడుతుందమ్మా, థ్యాంక్స్. నాని గారు ఏ జాబ్ చేస్తున్నారు? చాలా కష్టం, మొత్తం సినిమా అంతా ఇలా ఆవపాసన పట్టేశారు ఫుల్. కాబట్టి నేను ఇంకా అడగట్లేదు మిమ్మల్ని. మీలాంటి వాళ్ళు చాలామంది తయారు చేసినటువంటి మీమ్స్ని మేము ఒకసారి చూద్దాం అనుకుంటూ ఉన్నాము. లెట్స్ హావ్ మీమ్ నంబర్ 1 ప్లీజ్. ఇది ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రేక్షకులందరికీ. ఏయ్, నీ పేరేంటి? జేక్స్ బిజాయ్. షేక్స్ బిజాయ్ అని పెట్టుకో ఇప్పటి నుంచి. షేక్ షేక్ ఆడించేశారు జేక్ సార్. యూ షుడ్ చేంజ్ యువర్ నేమ్ ఫ్రమ్ జేక్స్ బిజాయ్ టు షేక్స్, బికాజ్ యూ గేవ్ షేక్స్ ఇన్ ద థియేటర్స్. నెక్స్ట్ నెక్స్ట్ మీమ్ చూద్దామా. నెక్స్ట్ బాబు నాని. సరిపోదా శనివారం నాని. నేనే కిచ్చా సుదీప్, నేనే నాని కూడా, రెండు నేనే. సినిమా చూసిన వాళ్ళకి ఇది ఏంటి అనేది అర్థమవుతుంది, కానీ వివేక్ ఆత్రేయ గారు సింప్లీ హ్యాట్స్ ఆఫ్. ఆ ప్లే ఆఫ్ ద క్యారెక్టర్స్ ఉంది చూసారా, భలే తీసుకున్నారు అసలు. నెక్స్ట్ మీమ్ ఒరే ఏమైందిరా, జేక్స్ బిజయ్ గారిని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టమని చెప్పనా? ఆ బీజియం ఏంటి భయ్యా, నువ్వు కొట్టినటువంటి కొట్టుడికి ఎవడో ఒకడిని సంబంధం లేకుండా కొట్టాలని హ్యాండ్ రైజ్ అవుతుంది సార్. సార్ మీకు తెలుగు మొత్తం అర్థమైపోతుంది కదా సార్, మీరు కొట్టినటువంటి బీజం. నాకు కూడా అసలు థియేటర్లో కూర్చుంటే ఇట్ వాజ్ లైక్ దట్ అనమాట. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్. అమ్మా, నీ సారీ బిట్ ఏమైనా ఇవ్వవా? రేపటికి కావాలి. సడన్గా ఎందుకురా? ద రీజన్ బిహైండ్ ద సారీ బిట్ ఏమిటి అనేది సినిమా చూసిన వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు, గుర్తుపెట్టుకుంటారు. నెక్స్ట్ ఓకే. సో ఇంకా కొన్ని ఆడియో బిట్లు ఉన్నా, మాకు వీడియో అండ్ ఆడియో కోఆర్డినేషన్లో కొంచెం సింక్ దొరకకపోవడం వల్ల మేము సరిగ్గా సమయానికి ఏం చేయాలి అని ఆలోచించి ఆలీ గారిని వేదిక మీదకి తీసుకెళ్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.